ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో గులాబీ పార్టీలో సందడి మొదలైంది. రెన్యువల్ కోసం సిట్టింగ్లు, ఇప్పటి వరకు ఏ పదవిలోని వారు అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ మారి వచ్చిన వారికి అవకాశాలు లభిస్తుండటంతో ఇప్పటికే అధికార పక్షంలో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఉన్న ఉద్యమకారుల్లో పలువురికి ఇంతవరకు ఏ పదవులు లభించకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గులాబీ బాస్కి ఎంపిక తలనొప్పిగా మారింది. తెలంగాణలో మరో మినీ సంగ్రామానికి నగారా మోగింది. 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఆ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకముందే తాజాగా 12 లోకల్ బాడీ స్థానాలకు షెడ్యూల్ రావడం ఆశావహులు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి 9 జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల కవిత, పురాణం సతీష్, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణరావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచుకుల్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, షమ్మిపూర్ రాజు పదవీకాలం జనవరి 4 ముగియనుంది. ఆ స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. సిట్టింగుల్లో మరోసారి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజామాబాద్ జిల్లా నుంచి కేసీఆర్ కుమార్తె కవితకు మరోమారు రెన్యువల్ గ్యారంటీ. భూపతిరెడ్డి పార్టీని వీడటంతో ఆ స్థానంలో కవితను గెలిపించారు. అయితే స్వల్పకాలమే ఆమె ఎమ్మెల్సీగా కొనసాగారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తిరిగి నిజామాబాద్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. దాంతో ఆయనకు రెన్యువల్ ఖాయంగా తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, షమ్మిపూర్ రాజులకు సైతం మరో అవకాశం పక్కా అంటున్నారు. వారికి కేటీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ నుంచి మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డికి మరోమారు రెన్యువల్ ఖాయంగా తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీష్ ఉద్యమకాలం నుంచి కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనకు కూడా మరోసారి అవకాశం ఉంటుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. కాదనుకుంటే ఆ స్థానంలో శ్రీహరిరావుకు ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఖమ్మం నుంచి ప్రస్తుతం బాలసాని లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు రెన్యువల్ కష్టమేనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు గాయత్రి గ్రానైట్ అధినేత గాయత్రి రవి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారంట. ఇక ఆ జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక నల్గొండలో తేరా చిన్నపరెడ్డికి మరో అవకాశం దక్కే సూచనలున్నాయి. మహబూబ్నగర్లో ఖాళీ అవుతున్న 2 స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సిట్టింగులుగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి మరో అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ గులాబీ బాస్ మాత్రం జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి, దేవరి మల్లపల్లో ఎవరినైనా బరిలోకి దించాలని ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో టాక్. కరీంనగర్ నుంచి భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు ఇద్దరిలో ఒకరికి రెన్యువల్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకో స్థానానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎల్ రమణ, ఈద శంకర్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డిల పేర్లు గులాబీ బాస్ కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ హామీలిచ్చిన నేతల్లో ఆశలు చిగురుస్తున్నాయి. వరంగల్ నుంచి గుడిమల్ల రవికుమార్, నాగుర్ల వెంకన్న, సీతారాం నాయక్, డాక్టర్ సుధాకర్ రావు ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, క్యామా మల్లేష్ నాగేందర్ గౌడ్, అల్లు అర్జున్ మామ, కంచర్ల శేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ ఉద్యమకారుడు చాడ కిషన్ రెడ్డి వేముల వీరేశంతో పాటు ఆశావాహుల జాబితా భారీగానే ఉంది. ఇప్పటికే కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నారు. అధినేత ఆశీస్సులు ఎవరు పొందుతారు అన్నది ఆసక్తిగా మారింది.